తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికి రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గతనెక్కాలని పట్టుదలతో ఉంది. ఇక కుటుంబ పార్టీలను పక్కకు నెట్టి డబుల్ ఇంజిన్ సర్కార్ను తీసుకొస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రధాన పార్టీలే కాదు, చిన్న చితక పార్టీలు సైతం వీలైనన్ని సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో చక్రం తిప్పాలని లెక్కలు వేసుకుని ప్రచారం చేశాయి. ఇలా ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ఇక పోలింగుకు ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే తెరపడింది. 30వ తేదీ పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరుగుతోంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే తెలంగాణతో పాటు ఎన్నికలు నిర్వహించే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలలో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. ఈ రాష్ట్రాల కౌంటింగ్ కూడా డిసెంబర్ 3న జరుగుతోంది. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టిగానే ప్రచారం చేసింది. అగ్రనేతలు, కర్ణాటక నేతలు, రాష్ట్ర నేతలు విస్తృతంగా పర్యటనలు చేశారు. చివరి రోజున కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆమె పర్యటన రద్దయింది. అనివార్య కారణాలతో సోనియా గాంధీ రావటం లేదని కాంగ్రెస్ నాయకులు తెలిపారు. తెలంగాణ ప్రచారానికి రాకపోయిన సోనియా గాంధీ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ నెల 30వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం బలిదానాలను ఇచ్చిన వారి కలను సాకారం చేయాల్సిన బాధ్యత తనపై ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తనకు అమ్మ స్థానాన్ని ఇచ్చారని సోనియా గాంధీ గుర్తు చేసుకున్నారు. రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మార్పు కోసం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని నినదించారు. జై తెలంగాణ అంటూ ముగించారు. సోనియా ఫినిషింగ్ టచ్ ఇవ్వడం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నమ్ముతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.